ఎంతకొంత ఉపయోగపడింది, ఉపయోగపడలేదని అంటాం లేదు కదా సార్. ఇక్కడ తప్పసి ఎంతకొంత ఉపయోగపడింది, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జనసేన సపోర్ట్ ఇంకా ఉపయోగపడింది. ఇంత చేసేటప్పటికి 1% తో వచ్చాం. అలాగే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ఇది ఒక బంపర్ హిట్ అయిపోయి 151 క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇది ఒక రకంగా వన్ సైడ్ గా అయిపోయింది. సో ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక బండి సంజయ్ గారి పాదయాత్ర జరుగుతుంది, లేకపోతే రకరకాల బండి సంజయ్ గారి పాదయాత్ర మంచి పందనే వస్తున్నట్టు ఉంది, మిగతా పాదయాత్ర అంత లేనట్టుంది. అదే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లేదు చేసుకుని. తర్వాత వారాహి కూడా వస్తుంది, తర్వాత మా పార్టీ కూడా ప్రతి పంచాయతీలో పాదయాత్ర చేయాలని మార్చి మాసంలో అనుకుంటున్నాం. సో అది మేము కూడా వచ్చే నెల మా యొక్క కార్యాచరణ తెలియజేస్తాం. మీ పార్టీ అధ్యక్షులు కూడా పంపించేస్తుంది పాదయాత్రకి. ఎవరండి మీ పార్టీ అధ్యక్షుల్ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీ పార్టీ అధ్యక్షులు వారిని కూడా పాదయాత్రకు పంపించాల్సింది సార్? అదే మా పార్టీ కూడా ఇంకో రకమైన కార్యాచరణ ఏంటి, అన్ని పంచాయతీల్లోనూ మండల కేంద్రాల వరకు పాదయాత్ర చేయాలని చెప్పి మొన్న మా రాష్ట్ర కార్యక సమావేశ నిర్ణయం తీసుకున్నాం. దానికి విధి విధానాలు రూపకల్పన చేసి మళ్ళీ ప్రజల ముందుకు పెడతాం. అయితే నేనేది ఏంటంటే, ఓకే లోకేష్ గారు పాదయాత్ర 15 రోజులు పూర్తి చేస్తున్నారు, తిరుగుతున్నారు, బానే ఉంది. అయితే ఒకసారి ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఒక ఆద్యాంతం చూసుకుంటే, ఒక కామన్ ఫ్యాక్టర్ ఏం కనపడుతుంది అంటే ప్రతి స్పీచ్ లోను ఎంతసేపు ఒక తిట్లు దోషణలు ఇవే కనపడుతున్నాయి ఎక్కువగా. ఎక్కడ చూసినా అందరినీ తిట్టడం దోషణలు ఇదే ఎక్కువ మెసేజ్ వెళ్తుంది. కానీ మరి మా పార్టీ తరపు ఏం చెప్పదలుచుకున్నారు అన్నది మెసేజ్ అంత సమంజసంగా సరిగ్గా వెళ్తుంది. రవికిరణ్ గారు, ఒక్క కాంప్లిమెంట్ మాత్రం లోకేష్ గారికి ఇవ్వాలి, ఖచ్చితంగా నేనైతే ఇస్తాను. ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి అసభ్య పదజాలం అయితే నేను చాలా తక్కువ విన్నాను, నేనైతే ఇప్పుడు వినలేదు. మరి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకైతే తెలీదు. కొంత సాధు స్వభావం ఆయన, ఆయన మొదటి నుంచి కూడా ఆయన పెరిగిన వాతావరణం కానీ అంతే. అదే ఇందాక కంపేర్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి కంపేర్ చేస్తే ఆయనకు ఒక డైనమిజం ఉంటుంది, ఆ కంపేర్ చేస్తే ఆ డైనమిజం లోకేష్ గారికి లేదు. అంటే ఇప్పుడు ఆ డైనమిజం పెంచుకునే ఆలోచనలు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళి. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఆయన భాష ఏ రకంగా ఉన్నది అనేది అభిప్రాయం మీది, నా వ్యక్తిగత అభిప్రాయం నాది. సరే, అది భాష అది వారు చూసుకుంటారు. అయితే ప్రధానమైన అంశం పాదయాత్ర పేరు యువగలం కదా, తెలుగుదేశం పార్టీ అయితే లోకేష్ గారు ఏమంటున్నారు, ఉద్యోగాల కల్పన నిరుద్యోగులకి ఏదైతే హామీ ఇచ్చారో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రతి సంవత్సరం జనవరి మాసాన్ని జాబ్ క్యాలెండర్ గా డిఫైన్ చేసి ఉద్యోగాల భర్తీ అంతా జనవరి మాసంలో చేస్తా అన్నారు, చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే డిఎస్సి కూడా ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. సో ఇది మోసం చేశారు కాబట్టి మేమొస్తే అది చేస్తాం. కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, మోసం చేశారు, అప్పుడేదో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, అది బూమరాంగ్ అయింది, ఇబ్బంది పాలయ్యింది. బట్ ఎప్పుడైతే వారు చెప్తున్నారో, ఎందుకంటే పాదయాత్ర లేకపోతే తెలుగుదేశం పార్టీ కొత్తగా పాదయాత్ర చేయట్లేదు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా 21 సంవత్సరాలు పరిపాలన చేశారు. సో వారి యొక్క హయాంలో ఏం చేశారని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు 2014 మేనిఫెస్టో అండి ఇది, తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో, ఈ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 18లో యువకులకి ఏ రకంగా ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ ఇస్తాం అని చెప్పి అలాగే 19 పేజీలో స్పష్టంగా రాశారు. ఏంటి ఈ యొక్క 19 పేజీలో మేనిఫెస్టోలో, ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటింపజేసి నిర్ణీత సమయంలో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ యువతులకు 1000 నుంచి 2000 వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం అని ఇలా రకరకాలు చాలా రాశారు. ప్రశ్న ఏంటంటే, ప్రజలు అడుగుతుంది అదే లోకేష్ గారు చెప్తుంది వాస్తవ అవాస్తవం ఎంతవరకు అబద్ధాలు చెప్తారు, చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి అవి ఎందుకు నెరవేర్చలేదు అనేది కూడా ప్రజలు అడుగుతారులేండి. అదే కదా, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది వైసీపీ పార్టీ మేనిఫెస్టో కొత్తగా పెట్టిందే కాదు, జాబ్ క్యాలెండర్ అనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, వాళ్ళు ఏం చేయలేదు. నిరుద్యోగ వృత్తికి ఏం చేశారండి చివరిలో, అక్టోబర్ ఒకటి 2018న GO No. 311 GO No. 311 నుంచి 65 లక్షలు నిరుద్యోగ భృతి అన్నారు. మరి ఏంటి ఇవన్నీ మరి చూస్తారు కదా, మరి లోకేష్ గారికి స్పందన రావట్లేదు చేయట్లేదు అంటే ఇదే కారణం. మీరు లోకేష్ గారు ఏమంటున్నారు, పెట్రోల్ డీజిల్ రేట్ పెంచేశారు జగన్, ఏ జగన్ నువ్వు పెంచేసావు అన్నారు. మరి మీ హయాంలో ఏం చేశారు, మీ హయాంలో కూడా దేశంలో అత్యధిక పెట్రోల్ డీజిల్ రేట్ మీరే ఎక్కువ కదా, అమరావతి మీద 4 రూపాయలు సెస్ మీరు పెట్టారు కదా, అక్కడ అమరావతి కట్టారా, ఇప్పుడు ఈయన కూడా అమరావతి సెస్ తీసుకుంటున్నారు, కట్టిన అమరావతి ఈయన తీసుకున్నాడు ఆయన తీసుకున్నారు, అప్పుడు కూడా దేశంలో నెంబర్ వన్, ఇప్పుడు కూడా దేశంలో నెంబర్.
లోకేష్ గారు ఏదైనా చెప్తారు కానీ ప్రజలు చూస్తారు కదా ఎంతవరకు చెప్తున్నారు ఎంతవరకు అబద్ధం చెప్తున్నారని. రైట్, మనతోటి జనసేన పార్టీ నాయకురాలు శివపార్థ గారు ఉన్నారు, శివపార్థ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ముఖ్యంగా ముందు మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి ప్యానెల్ పెద్దలందరికీ శుభ సాయంత్రం. చెప్పండి బ్రహ్మనాయుడు గారు. శివపార్థ గారు, లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్స్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది జనసేన పార్టీ నాయకురాలుగా లోకేష్ గారి పాదయాత్ర మీద మీ కామెంట్స్ ఏంటి? ఒక లోకేష్ గారు పాదయాత్ర అనే కాదండి, అసలు పాదయాత్ర చేయడం అనేది ఎందుకు అని పవన్ కళ్యాణ్ గారికి చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు. ఏంటంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు అర్జెంటుగా ప్రజల్లోకి రండి, పాదయాత్ర చేసేయండి, మీకు వెంటనే అధికారం వచ్చింది, మీరు ప్రజల్లో తిరగండి అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్ లాజిక్గా చెప్పాడు. ప్రజల్లో తిరగడం కాదు, ప్రజల కోసం పనిచేయడం. ప్రజల్లో తిరిగి ముద్దులు పెట్టి బాగా నిమిరి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ మొహం కూడా చూడకుండా ఉండడం కన్నా ప్రజల్లో లేకపోయినా ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది చాలు. అంటే ఓట్ల కోసం చేసే ఇప్పుడు ఇంతవరకు మనం ఇప్పుడు మీరు చాలా పెద్ద లిస్టే జరిగారు, చదివారు, అలాగే బీజేపీ అదే మన రవికిరణ్ గారు కూడా చెప్పారు. అప్పట్లోనే స్వతంత్రం కోసం గాంధీ గారు లాంటి వాళ్ళు ఉప్పు సత్యాగ్రహాలు చేశారు, ఇవన్నీ ప్రజల కోసం చేశారండి. ఈ మధ్య కాలంలో మీరు చూసుకోండి, ఏ రాజకీయ నాయకుడైనా పాదయాత్ర చేసిన దేనికోసం అంటే ఓట్ల కోసం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎలక్షన్ ముందు చేస్తున్నారు కానీ ఓట్ల కోసం చేస్తున్నారు. అంటే ఓట్ల కోసమే ఎవరైనా అధికారంలోకి రావాలి, అధికారంలోకి రావాలంటే ప్రజల ఓట్లు కావాలి, మద్దతు కావాలంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము, ఆ గ్రామంలోకి ఆ నియోజకవర్గంలోకి మేము వెళ్తే ఆ సమస్యలు తెలుసుకొని మేము నోట్ చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల మీద ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర తీసుకోండి. ఆయన 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆయన 3600 చేస్తే ఆయనే చేయగలేదు, నేను 4000 చేస్తానని ఈరోజు లోకేష్ గారు వచ్చారు. అంటే వీళ్ళు ఎవరు చేసినా ఎలక్షన్ కోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ప్రజా సమస్యలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వందలాది విన్నపాలు ఇచ్చారు. ఎంతోమంది మహిళలు వచ్చి మాకు పెన్షన్స్ లేవయ్య అంటే మా ప్రభుత్వం వచ్చాక మేము చేస్తామన్నారు, కానీ కనీసం వాళ్ళకి ఒక ఆర్థిక సాయం కూడా చేయాల. అదే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమంలో ఒకరు ఇద్దరు వికలాంగులు వచ్చి మాకు ఇలా ఆర్థిక సమస్య ఉందంటే ఆయనకు చేతనైనంత సాయం ఇమీడియట్గా చేశారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే జనాల్ని మభ్య పెట్టకండి దయచేసి నాయకులు. పాదయాత్ర పేరుతో ఓట్ల కోసం అడుక్కో, అది ఓట్లు వాళ్ళని మభ్య పెట్టడమే. మీకు మేము వచ్చాక అది చేస్తాం, ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, వాళ్ళు ఇది చేశారు, మేము ఇది చేస్తాం అని ఒప్పి చెప్తున్నారు. వచ్చిన తర్వాత అధికారంలో నుంచి ఇంతవరకు ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్ర చేశాడా? నాది ఒకటే క్వశ్చన్. పల్లె నిద్ర అని ఆయన ఇంకా చేయలేదండి. విజయసాయిరెడ్డి గారు ఒకసారి చేశారు నిద్ర, చేసి వచ్చేసారు దేనికో మరి. వైజాగ్ లో ఒక నిద్ర చేసి వచ్చారు ఆయన. ఎక్కడ ప్రతిపక్షాలు చేయనిస్తే కదా. అదే అదే, అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా పోలీసు లేకుండా బయటకు అడుగు పెట్టలేరు. చేశారు, మంచం మీద పండుకొని ఒక సీన్ సినిమా మూవీలో లాగా చేసి వెళ్ళిపోయారు ఒక రోజు నిద్ర. అలాంటి నిద్రలే చేస్తారనిపిస్తుంది నిజంగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర మహిళలు గర్భిణీ స్త్రీలు మేము డోలుల్లో మోసుకొని వెళ్లాల్సి వస్తుంది, కనీసం మౌలిక సదుపాయాలు లేవు, రోడ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, ఎన్నో మరి ఎన్నో ఇచ్చారు కదా. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, ఇప్పుడు చంద్రబాబు గారు చేయలేదు, చంద్రబాబు గారు చేయని సమస్యలే కదా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి చేయాలి కదా. 3 ఏళ్ల నుంచి ఆయన ఎన్ని హాస్పిటల్ కట్టించారు మనకి. కేంద్ర ప్రభుత్వం 10వ బడ్జెట్లో హెల్త్ యూనివర్సిటీలు, హెల్త్ కాలేజెస్ మనకు శాంక్షన్ చేసిందండి. ఎంత తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఆయన హాస్పిటల్స్ కట్టించారు. ఎన్ని 100 పడకల హాస్పిటల్ 4-5 మనకి ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించారు, కట్టించారా? ఆయన జేబులో డబ్బులు పెట్టక్కర్లా, రాష్ట్ర డబ్బులు పెట్టక్కర్లా, కేంద్రం కట్టిస్తాను, కట్టించుకుంటారా బాబు అంటే కూడా ఎల్లు తెచ్చుకొని వాటిని అమలు కట్టించి వాళ్ళ ప్రజలకు అందుబాటులో తేలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు పాదయాత్ర అప్పుడు ప్రజలకు చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు, ముద్దులు పెడుతున్నారు, ఓట్లు వేయించుకున్నారు, తర్వాత వాళ్ళకి వచ్చిన తర్వాత పన్నులు పెంచుతున్నారు, నానా రకాలుగా ప్రజల్ని హింసిస్తున్నారు. వీళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళకే పెన్షన్ అంటారు, వేయిన వాళ్ళకి పెన్షన్ తీసేస్తా ఉంటారు, కరెంటు కట్ అంటారు, చెత్త పన్ను అంటారు. వచ్చిన తర్వాత వాళ్ళ వర్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఎంతకీ శివపార్థ గారు, లోకేష్ గారి పాదయాత్ర ఎలా ఉందో చెప్పండి. లోకేష్ గారి పాదయాత్ర అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయినా నాకు ఒకలాగే కనిపిస్తుంది, ఒకలాగే కనిపిస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసమ్మతితో జనాలు వచ్చి చెప్తారు. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అంతే చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడం మంచిదే కానీ ఎన్నికలప్పుడే ఎందుకు వెళ్తున్నారు అనేది నా పాయింట్ ఇక్కడ ఎవరైనా ఎన్నికలప్పుడే కదా మేడం వెళ్ళేది ఎన్నికలప్పుడు వెళ్ళడం అనేది ప్రజల్ని మోసం చేయడం అనేది మా ఉద్దేశం మరి హామీలు ఇవ్వాలి కదా ఓట్లు వేయాలంటే హామీలు మనం ఏం చేస్తున్నాం అనేది ప్రజల్లోకి వెళ్ళి చెప్పు ప్రజల్లో రకరకాల యాత్రలు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు 3000 మందికి రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇంటింటికి 1,00,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించి రైతు భరోసా యాత్ర చేస్తున్నారు అలాగే జనవాణి అని ప్రోగ్రామ్ పెట్టారు ప్రతి జిల్లాకి వెళ్ళి ఏ ఇవన్నీ ప్రజా సమస్యల కోసం శివపార్త గారు నాయకులు అందరూ ప్రజల్లోకి వెళ్తున్నారు పాదయాత్రలు చేస్తున్నారు పాదయాత్రలు చేసినటువంటి వ్యక్తులకి చాలా మంది అధికారంలోకి వచ్చిన పరిస్థితులుగా ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేస్తారా చేసే ఆలోచన ఉందా అసలు పాదయాత్ర లేకపోతే లోకేష్ గారు యాత్ర అయిపోయిన తర్వాత మొదలు పెడతారా అలాగే వైసీపీ మారాయి మా 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 యాత్రలు మాకున్నాయండి మా కార్యక్రమాలు మాకున్నాయి వాళ్ళెవరో పులిని చూసి నక్కవాతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చేశారని చంద్రబాబు చేశారని జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని లోకేష్ గారు ఇట్లా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా నిజంగా ప్రజా సమస్యల కోసం నిజంగా ప్రజలకి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నాయకుడు అనేవాడు ఏదో ఒక రకంగా తెలుసుకోవచ్చు ఈ పాదయాత్ర అనే కాదు ఏ యాత్ర అయినా చేయొచ్చు మన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి వాళ్ళకి ఏం పరిష్కారం చేయాలనేది చిత్తశుద్ధిగా నిలబడి చేయాలి ఆ చేయలేనప్పుడు ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా నిష్ప్రయోజనమైన యాత్రలు ఎన్ని చేసినా శూన్యం అంటాను ఇప్పుడు శివపార్త గారు పాదయాత్రకు కాలం చెల్లింది అని చెప్పేసి పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జేసీ కుటుంబం కూడా పాదయాత్ర కాలం చెల్లిందనేటువంటి వ్యాఖ్యలు వచ్చినాయి అంటే నిజంగా పాదయాత్ర కాలం చెల్లిపోయినట్టేనండి ఇంకా పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రిని చేయండి నన్ను ప్రధానమంత్రిని చేయండి అనేటువంటిది నాయకులు అడిగితే ప్రజలు విశ్వసించే పరిస్థితులు ఉన్నాయి అసలు ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడు పాలిటిక్స్ని ట్రెండీగా తయారు చేస్తున్నారండి ఈరోజు పాదయాత్ర పోతే రేపు ఇంకొక యాత్ర అని చెప్పి దానికి శ్రీకారం చుడుతున్నారు ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం చూస్తూనే ఉంటారు పాదయాత్రలు అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ లాగా ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయగానే అధికారం వచ్చింది దాంతో చంద్రబాబు గారు కూడా అదొక సంచలనం అయింది అప్పుడు పాదయాత్ర వల్లే వచ్చింది దాని తర్వాత ఆయన చూసి చంద్రబాబు గారు చేయడం అది ప్రజల నెంబర్లు పెంచుకుంటా పోయారు ఇప్పుడు అదేమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్కసారిగా పాదయాత్ర చేయడం వల్ల అధికారం వచ్చిందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇది ప్రజలు అనేవాళ్ళు ఎవరికి ఎలా మద్దతు ఈ పాదయాత్ర చేయడం వల్లే అధికారం ప్రజలు ఇచ్చారా అంటే నేనైతే ముమ్మాటికి కాదని అని చెప్తాను ఇప్పుడు ఫైనల్గా అందరూ అన్ని పార్టీలు యాత్రలు మొదలవుతూ ఉన్నాయి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి వారాహి ఎప్పుడు వస్తుంది మేడం వారాహి వస్తే వారాహి కూడా ఇదమైనటువంటి పరిస్థితులు ఉంటాయి లేకపోతే వారాహి జనప్రభంజన సృష్టించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఏ సభలు పెట్టినా ఏ మీటింగ్లు పెట్టినా దాని అంతిమ లక్ష్యం ఏంటి ప్రజా ప్రయోజనం ఇప్పుడు మేము ఒక జనవాణి ప్రోగ్రాం చేయని రైతు భరోసా యాత్ర చేయని ఇంకా చాలా రొక్క సీతం ఆహార పథకం చేయని ఏ ప్రోగ్రామ్ అయినా చేయని దాని ముఖ్య ఉద్దేశం ప్రజా ప్రయోజనాల కోసం ఇప్పుడు వారాహి యాత్ర కూడా ప్రతి నియోజకవర్గం వెళ్తారు ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకుంటారు ఈ నేను రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనేం చేయగలను మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే నేనేం చేయగలను యువతకు ఏం చేయగలను విద్యా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలను ఆరోగ్యం విషయంలో నేను ఎలాంటి హాస్పిటల్స్ కట్టించగలను అక్కడ ఉన్న సమస్యలు ఏంటి కొంతమంది మహిళలు పడుతున్న ఇబ్బందులకి మేనిఫెస్టోలో ఆల్రెడీ మహిళా భద్రత కోసం మహిళా పోలీస్ స్టేషన్ అని ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దిశ చట్టం పెట్టారు కదా దిశ చట్టం పెట్టారు కానీ ఆ దిశకి దశ లేకుండా పోయింది కదండి అది ఇప్పుడు దానికి దిశ దశ లేకపోతే ఇప్పుడు ఈ పాదయాత్రలన్నీ పక్కన పెడితే వారాహి ప్రజల్లో ఆదరణ కూడగట్టుకుంటుంది అంటారు ఖచ్చితంగా కూడగట్టుకుంటుందండి వారాహి యాత్ర కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ అది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనౌన్స్ చేస్తుంది అది త్వరలో ఏదైనా అధ్యక్షులు వారు చెప్తారు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతాం ఇక ఎలక్షన్ కోసమనే కాదు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతూనే ఉన్నారు ఏదో ఒక ర్యాలీస్ చేస్తూనే ఉన్నాం మన జనవాణి ప్రతి జిల్లాలో చేశాము అలాగే ప్రతిదీ రైతు భరోసా యాత్ర ప్రతి నియోజకవర్గం వెళ్తున్నాము రైతులు ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఆర్థిక భరోసా ఇప్పటి వరకు దాదాపు 500 పైన రైతులకి 500 కుటుంబాలకి ఇవ్వడం జరిగింది దాదాపు 1,000 మంది పిల్లల్ని చదివించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది హనుమంత్ రెడ్డి గారు నారా లోకేష్ గారి పాదయాత్రను చూసి అధికార వైసీపీ భయపడుతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పుచ్చా విజయకుమార్ గారు అంగీకరిస్తారా అయితే మీకు ఒకవేళ నారా లోకేష్